రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా దమ్మనపేటలో అయితే ఎలుగుబంట్లు కలకలం సృష్టించాయి. వ్యవసాయ క్షేత్రంలో అయితే ఎలుగుబంట్లు అయితే కలకలం సృష్టించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దారి తప్పి 3 ఎలుగుబంట్లు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే అధికారులు కూడా అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకున్నట్లు కూడా సమాచారం. ఇక దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? శైలజ, ఇటు అడవిలో సంచరించవలసిన ఎలుగుబంట్లు అయితే ఇటు ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలు అయితే భయాందోళన గురవుతున్న పరిస్థితి అయితే ఇటు వర్ధన్నపేటలో ప్రస్తుతం కనబడుతుంది. అయితే ఉదయం లేచే వరకు ఇటు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో ఇటు ఎలుగు బండ్లు ఒకసారిగా కూడా కలకలం రేపాయని చెప్పవచ్చు. దారి తప్పి 3 ఎలుగు బండ్లు ఏవిఎస్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఇటు వలలో చిక్కుకొని ఇటు ఎలుగు బండ్లు అయితే అటు ఆ వలలో చిక్కుకున్న వెంటనే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న వారు చూసి ఇటు అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించారు. ఇటు వలలో చిక్కుకున్న ఆ పిల్ల కోసం అక్కడ ఉన్న పెద్ద తల్లి అయితే తల్లదిల్లుతున్నట్టుగా కూడా అటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించే వరకు సంఘటన స్థలానికి అయితే ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. ఇటు ఏదైతే ఎలుగు బంట్లను అయితే ఇటు రక్షించే ప్రయత్నం చేస్తారు. వారిని రక్షించే ఆ ప్రయత్నం చేసిన అనంతరం కూడా ఇటు అటవీ శాఖకు సంబంధించిన వాహనంలో తీసుకువెళ్లి ఆ సంబంధిత అడవిలో కూడా వదిలిపెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకసారిగా కూడా వర్ధన్నపేట ఇదైతే ఉదయమే ఇటు ఆటాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ప్రజలందరూ కూడా ఇటు వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న వారు కూడా అటువైపు వెళ్ళదంటూ కూడా ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్కడికి పోలీసులు కూడా ఇటు వర్ధన్నపేటకు సంబంధించి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ఇటు ప్రజలకైతే ఇటు ఎలుగుబంట్ల సంచారం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఇటు వర్ధన్నపేటలో కనబడుతుందని చెప్పవచ్చు. శైలజ, ఓకే కిషోర్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.